Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన పొత్తుకు ఏకైక అడ్డంకి ఇదే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను, ప్రభుత్వ బాధ్యత జనసేన తీసుకుంటుంది. పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట ఇది. జగన్మోహన్ రెడ్డిపై పోరాటానికి అందరూ కలిసి రావాలి, ప్రజా ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది. తునిలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇవి. ఇద్దరి మాటల్లో ఎంతటి సారూప్యత ఉందో అర్థమవుతోందా? ఇద్దరు కూడా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కంకణం కట్టుకున్నారు. అయితే ఒంటరిగా పోటీ చేసి జగన్ను ఓడించేంత సత్తా తమకు లేదని ఇద్దరికీ అర్థమైపోయింది. అందుకనే ఇద్దరు కూడా అన్ని పార్టీలు కలిసి రావాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేస్తే ఏమవుతుందో వాళ్ళిద్దరికీ బాగా తెలుసు. అందుకనే ఒంటరిగా పోటీ చేయడానికి ఇద్దరూ భయపడుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు ముందు కలవడానికి ఎందుకో ఇద్దరూ వెనకాడుతున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తుండాలని ఇద్దరికీ బలమైన కోరికే ఉన్నట్లుంది. కానీ ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు బహిరంగంగా వ్యక్తం చేసినట్లు పవన్ చేయడానికి ఎందుకో వెనకాడుతున్నారు. మిత్రపక్షమైన బీజేపీకి చంద్రబాబుకు మధ్య సయోధ్య చేసి పొత్తు ఫిక్స్ చేయడానికి పవన్ స్థాయి సరిపోదు. ఎందుకంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్న విషయం డిసైడ్ అయ్యేది నరేంద్ర మోదీ, అమిత్ షా స్థాయిలో మాత్రమే. మధ్యలో ఎవరెన్ని వేషాలు వేసినా అవన్నీ పులివేషాలే కానీ వాస్తవం కాదు. అందుకనే పవన్ స్థాయి సరిపోదన్నది. ఇదే సమయంలో ఇప్పటికిప్పుడు బీజేపీని వదిలేసి చంద్రబాబుతో కలవడానికి పవన్ వెనకాడుతున్నారు. చంద్రబాబు కోసం, చంద్రబాబు వల్లే తమను పవన్ వదిలేశాడని బీజేపీ అగ్రనేతలకు మండిందంటే ఇద్దరికీ మూడినట్లే అనే భయం ఉన్నట్లుంది. అందుకనే ఇద్దరు తమ ఆలోచనలను ఈ విధంగా బయటపెట్టుకుంటున్నారు. మరి చివరికి ఏమవుతుందో ఏమో గానీ మొత్తానికి పొత్తులు లేకపోతే జగన్ను ఓడించడం సాధ్యం కాదని ఇటు పవన్ అటు చంద్రబాబు ఇద్దరూ అంగీకరించినట్లే అనిపిస్తోంది. మరి ఇద్దరు కలిసిన తర్వాత అయినా జగన్ను ఓడించడం సాధ్యమేనా?